హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కొండపై గర్భగుడిలో పూజలు అందుకుంటున్న మేరీమాత వేరుగట్టం శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మేరీమాత మహోత్సవం మంగళవారం కనుల పండుగగా సాగింది వేరుఘట్టం సమీపంలోని యు వెంకంపేట వద్ద మరీగిరి కొండపై వెలిసిన మరియమ్మ మేరీమాతకు శ్రీకాకుళం మేత్రాసనం పేఠాధిపతి రాయిరాళ విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దివ్య పూజలు చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సుమారు నలభై వేల మంది భక్తులు ఆరాధకులు పూజల్లో పాల్గొన్నారు మేరీమాతను దర్శించి మొక్కుబడులు చెల్లించారు కుల మతాలకు అతీతంగా మేరీమాతను దర్శించుకునేందుకు వచ్చిన భక్తజనంతో మరీగిరి పులకించింది మేరీమాత స్తోత్రం మారుమ్రోగింది కనుల పండుగగా సాగిన మరీగిరి యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తజనం కులమతాలకు అతీతంగా మృక్కులు చెల్లింపు మరియమ్మ స్తోత్రంతో మారుమోగిన మరీగిరి ప్రాంతం వాతావరణం అనుకూలించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున గతంలో కంటే వైభవంగా మహోత్సవాన్ని జరిపేందుకు మరీగిరి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది భక్తులు మైరి మాతను దర్శించుకునేందుకు కొండపైన క్యూలు కట్టారు కొండ దిగున శ్రీకాకుళం మేత్రాసనం పేఠాధిపతి రాయిరాలి విజయకుమార్ ఆధ్వర్యంలో జరగనున్న దివ్య పూజలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ఇటీవల కొత్తగా ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు యాత్రా ప్రాంగణంలో ప్రత్యేక స్టాల్స్ను ఏర్పాటు చేశారు ముప్పై ఒకటి ఏళ్ళగా శ్రీకాకుళం మేత్రాసనం ఆధ్వర్యంలో పూర్వకాలం నుంచి మరీగిరి యాత్ర ఇక్కడ జరిగేది అయితే గడిచిన ముప్పై ఒకటి ఏళ్ల నుంచి శ్రీకాకుళ మేత్రాశ్రమం ఆధ్వర్యంలో జ మరీగిరి యాత్ర జరుగుతోంది ఈ ఏడాది మరీగిరి యాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పటికే పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలలోని పలు చర్చిల నుంచి ఫాదర్లు మటకన్యలు హాజరయ్యారు ఈ యాత్రకు యాభై వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరీగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్ని ఏర్పాటు చేస్తున్నారు పాల్కొండ ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు గారు తెలిపారు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి రాయరాల విజయకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దివ్య పూజలు చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సుమారు నలభై వేల మంది భక్తులు ఆరాధకులు పూజలో పాల్గొన్నారు సహాయమాత మహోత్సవం సందర్భంగా వలస శివిని పార్వతీపురం బెలగాం గరుగుబిల్లి తూడి పాలకొండ వంగర తలవరం సంకిలి నవగాం పాలవలస గురుగు మండలాల్లో ఇటీవల నిర్వహించిన బైబిల్ పోటీలు ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి శ్రీకాకుళం బిషప్ రాయిరాల విజయకుమార్ గారు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు కార్యక్రమంలో ఆయా పీఠాధిపతులు మఠకన్యలు క్రైస్తవ పెద్దలు మరీగిరి ఉత్సవ కమిటీ పూజల్లో పాల్గొన్నారు మరియగిరి యాత్రకు గత ఏడాది కంటే రెండింతల భక్తులు ఎక్కువగా రావడంతో పాల్కొండ డిఎస్పి జీవి కృష్ణారావు ఆధ్వర్యంలో పాల్కొండ సిఐ చంద్రమౌళి వీరఘట్టం సీతంపేట దోన్బాయి ఎస్ఐ సిబ్బంది బందోబస్తును విధులు నిర్వహించారు భక్తుల రాకపోకలకు వీలుగా పాల్కొండ పార్వతీపురం శ్రీకాకుళం డిపోల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే